హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. పోల్కంపల్లి శాంతదేవి గారి రాగదీపం నవల తరువాయి భాగం మొదలు పెడదామా? మధ్యాహ్నం 12 గంటల సమయం. గర్భగుడి ముందు రేణు చేతులు జోడించి నిలబడి ఉంది. శ్రీరంగం తెర కవతల భగవంతుడికి పొంగలి నివేదన చేస్తున్నాడు. ఏవో మంత్రాలు చదువుతూ గంట వాయిస్తూ 10-15 నిమిషాల్లో భగవంతుడి నివేదన ముగిసింది. తెర తొలగించి యువతలకి వచ్చారు శ్రీరంగం. పొంగలి పొట్లం రేణు చేతిలో ఉంచారు. తీర్థం తర్వాత రేణు ఇంటికి వచ్చింది. వాకిటిలో ఆగి ఉన్న బండిని చూసి ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం నిండింది. ఈ బండి, ఎద్దులు, కాంతారావువి. ఒకసారి ఈ బండిలోనే ఎక్కించి తనని ఊరిని పంపించాడు కాంతారావు. బండివాడు రేణును చూసి తాగుతున్న చుట్టను కిందకి వేసి కాలుతో రాచి వినయంగా సమీపించాడు. అమ్మగారు, మేనేజర్ గారు మీకు ఈ చీటీ ఇమ్మన్నారు అంటూ తలపాగాలో నుంచి ఒక చీటీ తీసి ఇచ్చాడు. రేణు అది విప్పి చదువుకుంది. సౌభాగ్యవతి రేణుకాదేవికి కాంతారావు ఆశీర్వదించి. సుధాంశు బాబాగారికి చాలా సీరియస్గా ఉంది. డాక్టరు టైఫాయిడ్ అని చెప్పాడు. మీరు వెంటనే బయలుదేరి రాగలరు. మిగతా విషయాలు సమక్షాన. ఇట్లు కాంతారావు. బాబుగారికి ఏమైందిరా? రేణు తన కంగారు అణుచుకోలేకపోయింది. జ్వరమండి, వారం రోజుల నుంచి పక్క దిగడం లేదు. అమ్మపురంలోనే ఉన్నారా? అక్కడే ఉన్నారండి. తనను రమ్మంటూ కాంతారావు పిలిచాడు గాని ఆయన పిలుపు కాదు గాని రేణు అభిమానంగా అనుకుంది. కానీ జ్వరంతో సుఖలేని స్థితిలో ఉన్నారేమో ఆయన. ఇలాంటి సమయంలో తను అభిమానం పెట్టుకుని కూర్చోవడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సమయంలో కూడా తనకేం సంబంధమని ఊరుకోగలదా? ఆయన్ని చూసేదాకా తనకి కంటికి నిద్రైనా పడుతుందా? భోజనం చేయడానికి కూడా మనస్కరించలేదు రేణుకు. పొంగలి పట్లం బండివాడి చేతిలో పెట్టి శ్రీరంగం తాతగారితో చెప్పడానికి గుడివైపు బయలుదేరింది. ఆయనే గుడికి తాళాలు వేసి ఎదురు వచ్చారు. తన కోసం బండి వచ్చిన సంగతి చెప్పి వెళ్తున్నానని చెప్పింది రేణు. తిన్నావా రేణుక? ఊహో, ఆకలిగా లేదు తాతయ్య. శ్రీరంగం ముఖంలో చిత్రమైన నవ్వు మెరిసింది. పిచ్చిది, భార్యాభర్తల సంబంధం తెగిపోయిందంటుంది. తెగిపోయినందుకేనేమో, అతడికి జ్వరంగా ఉందని తెలుస్తూనే ఆకలి కూడా మర్చిపోయి వెళ్తోంది. అలా వెళ్తున్నానని రంగనాయకకి చెప్పడానికి భయం వేసింది రేణుకు. అది ముందే కోతి ఎగదాలి పట్టిస్తుంది. అయినా తను ఎప్పటికీ అక్కడే ఉండిపోవడానికి వెళ్తోందా? జ్వరంలో ఉన్న మనిషిని చూడడం కోసం వెళ్తోంది. అతడికి కాస్త నయం చూసుకొని తిరిగి వచ్చేస్తుంది. సంచిలో మారుబట్టలు మాత్రం పెట్టుకొని బండి ఎక్కింది రేణు. బాబుగారు, అమ్మగారు వచ్చారు. కాంతారావు ఇంటి ముందు బండి ఆపి బండివాడు కేక పెట్టాడు. నాకు తెలుసు ఆమె వస్తుందని. ఇలాంటి సమయంలో ఆమె పట్టింపులేవి పెట్టుకోదని. తన నమ్మకం నిజమైందన్న సంతోషంతో వడివడిగా వచ్చాడు కాంతారావు. వచ్చారా అమ్మ? ఇలా ఉంది వారికి. మీరు వచ్చారు కదా, మీరే చూడండి. బండి బంగళాకి పోనీరా? బండి పోతుంటే బండి వెనుక చేతులు కట్టుకొని నడవసాగాడు కాంతారావు. ఉగాది రోజు మీ జంటను చూసి పెద్దమ్మగారు ఉంటే ఎంత సంతోషపడిపోయేవారో అనుకున్నాను. ఎంత అన్యోన్యంగా కనిపించారు. మీరు మరో రోజు వెళ్ళిపోయారని విని నేను మొదట నమ్మలేదు. బాబుగారిని అడిగితే మీ మధ్య జరిగిన ఒప్పందం గురించి చెప్పారు. ఎందుకమ్మా ఇలా చేశారు? బాబుగారు స్వతహాగా దుష్టులు కాదు, చెడ్డ మనిషి అసలే కాదు. పరిస్థితులు సృష్టించిన అపోహకు తలొగ్గారు అంతే. ఆ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని క్షమార్పణ కోరారు కూడా. అయినా మీరు అర్థం లేని పట్టింపుకు పోయి కాపురం కాలదన్నుకుపోవడం తెలివైన పని కాదు. కాపురం, మా మధ్య కాపురం ఎప్పుడు ప్రారంభమైందండి? నిరుత్తుడయ్యాడు కాంతారావు. బండి బంగళా ముందు ఆగింది. కాంతారావు ముందు దారి తీయగా రేణు బండి దిగి అతన్ని అనుసరించి సుధాంశు గదిలోకి ప్రవేశించింది. సుధాంశు కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు. బాబుగారు? సుధాంశు పలకలేదు కానీ పక్క గదిలో నుంచి రాధ వచ్చింది. మత్తు ఇంజెక్షన్ ఇప్పుడే ఇచ్చాను. పడుకున్నాడు, ఇప్పుడు లేపకండి అంటూ. సుధాంశు మంచం పక్కనే నిలబడిన యువతిని చూసి ఆమె ఎవరో గ్రహించి కూడా అడిగింది నిర్లక్ష్యంగా. ఎవరీమే? రేణుకాదేవి గారు. అలాగా, ఎందుకు వచ్చిందట? మొదటి కంటే నిర్లక్ష్యంగా అడిగింది. కోపంతో కాంతారావు ముఖం ఎర్రబడిపోగా మీరెందుకు వచ్చారు అన్నాడు. ఆమె ఎందుకు వచ్చిందని అడగడానికి మీరు మాత్రం ఎవరు? ఆమె ఇంటికి మీరు వచ్చి ఆమెని ప్రశ్న అడగడం మీ ఆమె ఇల్ల. ఆమె ఇల్లు అయితే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినట్టు? రాధ వ్యంగ్యంగా అంది. నేనెందుకు వచ్చానని మీరు అడుగుతున్నారా?
పెళ్ళాం ఉండి లేనివాడై బావను బ్రతికించుకోవడం కోసం వచ్చాను. 3 రోజుల నుంచి ఎమ్ముడితో పోరాడి ఆయన్ని బ్రతికించుకున్నది నేను. ఇప్పుడు తను ఈ ఇంటి ఇల్లాలని ఆయన భార్యను అంటూ వచ్చిందా? అందరూ అనుకున్నట్లుగా రేణు పోట్లాటకు తయారు కాలేదు. రాధను సమీపించి ఆమె భుజం మీద చేయి వేసి శాంతంగా అంది, నీ బావను బ్రతికించుకోవటం కోసం నువ్వు వచ్చి ఉన్నావని తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు రాధా. ఎక్కడో ఆ బంధం తెగకుండా కాస్త పట్టుకుని ఉందేమో. ఆయనకి సీరియస్గా ఉందని కాంతారావు గారు కబురు చేస్తే మనస్సు చిక్కబట్టుకోలేక వచ్చాను. ఇక ఏ పరిస్థితుల్లోనూ ఇక్కడ నా అవసరం లేదని తెలిసిపోయాక ఆ కాస్త బంధము పుట్టుకుని దిగిపోయింది. నువ్వు నా గురించి ఏమీ ఆందోళన పడక్కర్లేదు, అసూయ పడక్కర్లేదు, పదండి కాంతారావు గారు. ఆ గదిలో నుంచి నడిచింది రేణు. భిన్నవదనుడై ఆమెను అనుసరించాడు కాంతారావు. నేను మిమ్మల్ని రప్పించింది ఎందుకో తెలుసా అమ్మా? ఆ రాధను తరిమివేసి మీ వారిని మీరు దక్కించుకుంటారని. ఇలా చేశారేమిటమ్మా? ఎందుకు తరిమి వేయాలి కాంతారావు గారు? ఆయన ఎన్నాళ్ళు ఒంటరిగా గడపగలరు? తోడు నీడ అవసరం లేదా ఆయనకు? చూడండి, ఇంత ఆపదలో ఆయన రాధే ఆదుకోకపోతే ఆయన ఏమయ్యేవారు? అవునమ్మా, తోడు నీడ అవసరమే బాబుగారికి. ఆయనకు భార్య ఉండగా కొత్తగా తోడును వెతుక్కోవాల్సిన అవసరమేమిటమ్మా? నేను ఉన్నా లేని సమానం వారికి. అలాంటప్పుడు రాధలాంటి ఆడపిల్ల ఆయన జీవితంలో ప్రవేశించడంతో ఆమె తప్పు కానీ ఆయన తప్పు కానీ లేదు. నేను ఆలోచించమన్నది వాళ్ళ గురించి కాదమ్మా, మీ గురించి ఆలోచించమంటున్నాను. కోపంతో అభిమానంతో ఏ వస్తువునైనా పారవేసుకోవచ్చేమో కానీ భర్త అనే వాడిని పారవేసుకోవడం ఏ స్త్రీకి తగని విషయమమ్మా. మీరు నా కూతురే అయితే ఇలా భర్తను వదిలిపెట్టి పుట్టింటికి చేరడమే జరిగితే నేను ఎంతమాత్రం హర్షించేవాడిని కాదు. నా భర్త ఎటువంటి వాడైనా. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? బాబుగారు భార్యను కొట్టి తిట్టి హింసించేవాడునా? తాగుబోతు వ్యభిచారీననా? మనిషికి అంతకు మించిన దుర్గుణాలు ఉండవనా మీ ఉద్దేశం? మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ గురించి నేను ఎంత ఆవేదన పడుతున్నానో మీరు గ్రహించడం లేదు. పెద్దమ్మగారు నేనునమ్మ మిమ్మల్ని బాబుగారికి వధువుగా నిర్ణయించింది. పెద్దమ్మగారు ఈ విపరీతాలేవి చూడకుండా వెళ్ళిపోయారు. ఆమె ఉంటే మీరిలా అత్తగారిల్లు వదిలి వెళ్ళేవారా? ఆమె వెళ్ళనిచ్చేదే? రేణు మీద ఆయనకు కోపం ఆదరణ సమంగా పెనవేసుకున్న ఆ గొంతు ధ్వనించింది. సుధాంశు జ్వర తీవ్రతతో ఏమిటో కలవరిస్తున్నాడు. ఒక్కసారి స్పష్టంగా, ఒక్కోసారి అస్పష్టంగా. ఎవరు? రేణు, నువ్వేనా? వచ్చావా? చీకట్లో ఉన్నావేం? కొంచెం ఇలా వెలుగులోకి రా. నిన్ను చూసి ఎన్ని రోజులైంది, ఎన్నో యుగాలు గడిచినట్టుగా ఉంది నాకు. రేణు, వెళ్ళిపోకు. సుధాంశు దిగ్గున లేచి పక్కనే ఉన్న రాధ చేయి పట్టుకున్నాడు. అతడి కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. అతడి చేతుల నుంచి చేయి విడిపించుకునే ప్రయత్నమేమీ చేయలేదు రాధ. కొంచెం తెలివి తెచ్చుకుని చూడు బావా, నేను రాధను అంది. రాధను పరిశీలనగా చూసిన సుధాంశు నిస్పృహగా పక్క మీద వాలిపోయాడు. గంట తర్వాత సుధాంశుకు జ్వరం విడిచింది. పక్కనే నిలబడిన రాధ ఏ కాస్త పళ్ళరసం తాగుబావా అంది. సుధాంశు పళ్ళరసం తాగి తిరిగి పడుకున్నాడు. రాధ పన్ను మీద అవతలికి వెళ్ళిపోయింది. కాంతారావు గారు, బాబు, రాధ నా మూలంగా చాలా శ్రమ పడుతోంది. అనవసరంగా ఆ అమ్మాయిని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. నర్సుని తీసుకురమ్మంటారా? మరి? సుధాంశు కొంచెంసేపు తటపడాయింపుగా ఆగి, రేణుకు కబురు చేయండి, నాకు ఇలా ఉందని తెలిస్తే తను తప్పకుండా వస్తుంది అన్నాడు. నాకెందుకో ఇప్పటికిప్పుడు రేణును చూడాలని బుద్ధి పుడుతోంది. కబురు చేశాను బాబు. కబురు చేశారా? రానందా? వచ్చింది. వచ్చిందా? మరి ఏది? సుధాంశు ముఖంలో అణుచుకోలేని ఆనందం. వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? గాలిబుడగల అతని ఆనందం పేలిపోయింది. రెట్టింపు నీరసం ఆవహించింది అతన్ని. రేణుకు తను కబురు చేయడం, ఆమె వచ్చి వెళ్ళిపోవడం జరిగిందంతా చెప్పాడు కాంతారావు. ఒక నిట్టూర్పు విడిచాడు సుధాంశు. వచ్చింది. తనింత జ్వరంలో పక్క మీద పడుండగా చూసి కూడా తనకేం పట్టినట్టుగా వెళ్ళిపోయింది. రాధ ఉందనే నెపంతో వెళ్ళిపోయింది. రేణు, నన్ను ప్రేమించావు, నా కోసం తపస్సు కూడా చేశావు. నా ప్రేమ పొందబోయే సమయంలో నన్ను త్యజించి వెళ్ళిపోయావు. ఇక తిరిగి వస్తావని ఆశ కూడా లేదు. నువ్వు నా అర్ధాంగివి, నిన్ను బలవంతంగా తెచ్చేసుకోగలను నా దగ్గరికి. కానీ బలవంతంగా నిన్ను
పొందగలనేమో కానీ నీ మనసు మాత్రం పొందలేను. ఆ మనసు విరిచింది నేనే. దాన్ని అతికించే ఉపాయం మాత్రం నాకు తెలియకుండా ఉంది, తపడగా అనుకున్నాడు. రాధ గ్లాసులో ఏదో ద్రావకం తెచ్చింది. బావా కొంచెం లేచి కూర్చో అంది. సుధాంశు లేవలేదు. లే బావా, మందు తీసుకోవా? ఏమిటి, కోపంగా చూస్తున్నావు నా ముఖంలోకి. రేణుకతో అలా మాట్లాడే అధికారం నీకెవరిచ్చారు? అతడి గొంతు చాలా కఠినంగా వినిపించింది. 3 రోజుల క్రితం నేనే రాకపోతే, యముడితో పోరాడి నిన్ను బ్రతికించుకోకపోతే ఈ మాట నన్ను అడిగేందుకు? ఇవాళ నువ్వు ఉండేవాడివి కాదు. రాధముఖం ఎర్రబడిపోగా సీరియస్గా అంది. నిన్ను వదిలేసి వెళ్ళిన నీ భార్య మీద నీకింత ప్రేమ కొట్టుకుపోతోందని నాకు తెలియదు మరి. 3 రోజులుగా రాధతో సేవ చేయించుకొని ఆమెను నొప్పించడం భావ్యం కాదనుకున్నాడు సుధాంశు. ప్రయత్నపూర్వకంగా తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. నువ్వు నాకు చేసిన సేవకు కృతజ్ఞత చెప్పుకోలేని వాడను కాదు. ఆ కృతజ్ఞత నేను ఎప్పుడైనా తెలుపుకుంటాను. కానీ రేణుకను నువ్వు అలా అవమానించి పంపడం మాత్రం నేను క్షమించలేకపోతున్నాను. పిచ్చివాడివి బావా, ఆమె మీద నీకింత అభిమానంగా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిన్ను వదిలేసి వెళ్ళిన దాని మీద నీకింత ప్రేమేమిటి? ఒంటరివాడిగా రోజులు ఈడ్చే కర్మేమిటి? నువ్వు తలుచుకోవాలే కానీ ఈ నిమిషంలో నీకు భార్య వస్తుంది, నీ ఇంట్లో ఈ శూన్యాన్ని తరిమివేసి నీ జీవితాన్ని పండిస్తుంది. రాధా, నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని మాట్లాడుతున్నావో నాకు తెలుసు. ప్లీజ్ అలాంటి ఆశలేవి నా మీద పెట్టుకోకు, అనవసరంగా దుఃఖపడతావు. ఊహూ, నేను దుఃఖపడను. నిన్ను గెలుచుకోవడం ఎలాగో నాకు తెలుసు. చాలా ధైర్యంగా అంటూ అతడి పెదవుల దగ్గరికి మందు గ్లాస్ తీసుకొని వచ్చింది. చప్పుడు చేయకుండా తాగేసి ముఖం అటుతిప్పుకొని పడుకున్నాడు. సుధాంశుకు పూర్తిగా జ్వరం తగ్గిపోయే వరకు రాధ ఇక్కడే ఉండిపోయింది. నీ చదువు పాడైపోతుంది, వెళ్ళి రాధా అని సుధాంశు అన్నా వినలేదు. పోతే పోని, నాకు నీకంటే ఎక్కువ కాదు చదువు అంది. ఈ సంవత్సరం అయిపోతే MBBS డిగ్రీ చేతికి వస్తుంది. అనవసరంగా ఈ 5 ఏళ్ల చదువు వృధా ఎందుకు చేసుకుంటావు? వృధా ఎందుకు అవుతుంది? నిన్ను బ్రతికించుకోలేదు నా డాక్టర్ చదువుతో. మంచి మాటలతో ముందరకాలకు బంధం వేయాలని చూస్తున్న రాధకు కటువుగా జవాబు ఇవ్వడం ఇష్టం లేక ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా మౌనం వహిస్తున్నాడు సుధాంశు. అతడికి పూర్తిగా స్వస్థత చిక్కి ఆరోగ్యంగా పనులు చేసుకోవటం మొదలుపెట్టాక త్వరలోనే వస్తానంటూ వెళ్ళిపోయింది రాధ. డియర్ సుధా, మృత్యువు ఏ క్షణాన మీద పడుతుందోనని భయపడుతూ బెడ్ మీద వ్రాస్తున్నాను ఉత్తరం. నువ్వు చదువుకునే వరకు నేను ఉంటానో లేదు. 10 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్లో నా కాళ్ళు పోయాయి. తలకు బలమైన గాయం తగిలింది. ఛాతీలో కొన్ని ఎముకలు దెబ్బతిన్నాయి. నాకేమీ పర్వాలేదని డాక్టర్లు చెబుతూ ఉన్నా నా పరిస్థితి నాకు తెలిసిపోతూనే ఉంది. నేను వెళ్ళిపోవడమే జరిగితే నేను ఈ ప్రపంచంలో చక్కబెట్టవలసిన పని ఒక్కటే, మీరాకు ఒక ఆశ్రయం అంటూ ఏర్పరిచిపోవడమే అది. మా పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమె పుట్టింటి వారు ఆ కోపాన్ని మర్చిపోలేదు. ఆనాడు మా పెళ్లితో చచ్చిపోయిందన్న కూతురు ఇప్పుడు కూడా చచ్చిందని కిందే సమానం. నేను పోతే నా తల్లిదండ్రులు ఆమెను చేరనివ్వరు. ఈ పరిస్థితిలో మీరాను, మాకు కలిగిన 7 ఏళ్ల బిడ్డను వదిలేసి పోవడం నా హృదయఘోష ఎలా ఉంటుందో నా ప్రాణ స్నేహితుడివి నువ్వు ఊహించగలవనుకుంటాను. సుధా, ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు బయలుదేరిరా. అప్పటి వరకు నేను బ్రతికి ఉంటే మీ మీరా వదిలిని, మాకు కలిగిన బిడ్డను నీ చేతుల్లో వదిలి నిశ్చింతగా కన్ను మూస్తాను. లేకపోతే నీకు తోచినట్లుగా ఆ తల్లి కూతుళ్ళని ఆదుకో. ఇట్లు శ్యాంప్రసాద్. ఇంగ్లీష్లో ఉన్న ఆ ఉత్తరాన్ని చదువుకున్న సుధాంశు కొద్ది క్షణాలు చైతన్యరహితంగా ఉండిపోయాడు. తను అమెరికాలో చదువుకుంటుండగా శ్యాంప్రసాద్ తన సహోద్యోగి, గుజరాతీ యువకుడు. ఇండియాకు వచ్చాక మీరా అనే బెంగాలీ యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగం అతడిది. అతడు శ్రీమంతుల బిడ్డే అయినా మీరాను కులాంతర వివాహం చేసుకోవడం వల్ల అతడు తల్లిదండ్రులకు దూరమయ్యాడు. 5 సంవత్సరాలు అనురాగ దాంపత్యం గడిపిన మీరా భర్తను పోగొట్టుకుని ఈ ప్రపంచంలో 7 ఏళ్ల బిడ్డతో మిగిలిపోతుందంటే సుధాంశు హృదయం విషాదభరితమైపోయింది. 2 కాళ్ళు పోగొట్టుకుని చావు భయంతో బెడ్ మీద పడున్న శ్యామ్ను ఊహించుకుంటుంటేనే సుధాంశు కళ్ళల్లో అప్రయత్నంగా కన్నీరు ఉబికింది. కాంతారావును పిలిచి తను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నానని, వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదని, బాబును వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు సుధాంశు.
బాబుతో వచ్చిన అల్లుణ్ణి అతి సాదరంగా ఆహ్వానించింది పద్మావతి. తను పని మీద ఢిల్లీ వెళ్తున్నానని, వచ్చే వరకు బాబును మీ దగ్గరుంచుకోమని చెప్పేసరికి పద్మావతి పులకించిపోయింది. అల్లుడి నాలకు దారికి వచ్చాడు కదా అని మురిసిపోయింది. సుధాంశు టైం చూసుకున్నాడు. ప్లేన్కి ఇంకా 2 గంటల టైం ఉంది. రాధ వచ్చి తన గదిలోకి తీసుకువెళ్ళింది అతనిని. నువ్విప్పుడు ఎలా ఉన్నావో చెప్పరా అచ్చం దేవదాసుల, నువ్విప్పుడు స్మరిస్తున్నది పారిపోయిన నీ పెళ్ళాన్నా? కాదు, నిన్ను. కొంచెం చిరునవ్వును కొంచెం కోపాన్ని మిళితం చేసి అన్నాడు. రియర్లీ? రెక్కలు విచ్చుకున్న పక్షి అయింది రాధ మనసు. వచ్చి అతడి వీపు మీద పడి తన చేతులు అతని మెడకు పెనవేసింది. నీ స్మరణతో నాకు చదువులు ఎక్కడం లేదు బావా. ఎప్పుడు నువ్వే నా కళ్ళ ముందుంటావు. ఎప్పుడు నీ కళ్ళ ముందుంటానా? ఇదేం విచిత్రం. నేనుండేది అమ్మాపురంలో. వరువుది నీ కదలలాగా నా బదులు మరొకడెవడైనా నా రూపం ధరించి, హాస్యం కాదు, నువ్విక తాస్తారం చేయడానికి వీల్లేదు, ముహూర్తం పెట్టించమని చెబుతాను ఇంట్లో. మాట్లాడమేమిటి? నువ్వు అవునన్నా కాదన్నా మన పెళ్ళి జరిగి తీరుతుంది. నాకు పెళ్ళి 2 సార్లు జరిగిపోయింది రాదా. నా భార్య ఇంకా బ్రతికే ఉంది. బ్రతికిన చచ్చిన దానితో సమానం. దాన్ని గురించి నాతో చెప్పకు. విడాకులకు దరఖాస్తు పెట్టు. పెడతాను. నేను అదే ఆలోచిస్తున్నాను. ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక అదేదో తేలిపోవాలని నేను చూస్తున్నాను. తన మెడను పెనవేసిన రాధ చేతులను తప్పిస్తూ అన్నాడు. MBBS అవుతూనే నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా? తెలీదు. అమ్మాపురంలో నర్సింగ్ హోమ్ ప్రారంభించాలనుకుంటున్నాను. ఆ చుట్టుపక్కల పల్లె ప్రజలందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. ఆ విధంగా నా డాక్టర్ చదువును సార్థకపరచుకోవాలనుకుంటున్నాను. నీ ఆదర్శానికి నేను అభినందిస్తున్నాను. నువ్వు ఆ పల్లెలో నర్సింగ్ హోమ్ పెట్టడమే జరిగితే నా బంగ్లా కింది భాగం నీ నర్సింగ్ హోమ్కు డొనేట్ చేస్తాను. 100,000 రూపాయల రొక్కం కూడా డొనేట్ చేస్తాను. బాగుంది. నువ్వు నాకు డొనేట్ చేయడం ఏమిటి? అదంతా నాది కాదా? నీది ఎలా అవుతుంది? నువ్వు నావాడి అయినప్పుడు. రాధ మాటలతో సుధాంశుకు గత స్మృతులు కళ్ళ ముందు కదిలినట్టుగా అయ్యాయి. తనకు రేణుతో పెళ్ళైన 2వ రోజు రాత్రి రేణు తన గదిలోకి వచ్చినప్పుడు తను ఆమెకు ఓ ఉత్తరం రాసిపెట్టి కావలసినంత డబ్బు పట్టుకెళ్ళి తగిన వారిని చూసుకోమని పెళ్లి చేసుకోమని చెప్పాడు. దానికి రేణు ఎంత గడుసుగా జవాబిచ్చింది. నా డబ్బు నాకిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. సుధాంశు ఏదో పరధ్యాసలో పడిపోయి రాధ మాటకు జవాబు ఇవ్వలేదు. నీ 2వ భార్య నిన్ను విడిచిపెట్టిపోయినా మన పెళ్లి జరిగాక వచ్చి గొడవ ఏమి చేయకుండా కోర్టు నుండి విడాకులు పొందితే బాగుంటుంది బావా. విడాకులా? ఎవరి నుండి? ఇంతసేపు ఏమి వింటున్నావు? నీ మనసు ఎక్కడుంది? నువ్వు విడాకులు తీసుకోమంటున్నా నా భార్య దగ్గర. వస్తాను రాధా. టైం అయింది. సుధాంశు నిర్లప్తంగా లేచాడు. ఇంచుమించు 15 రోజుల తర్వాత మీరా బిడ్డతో తిరిగి వచ్చాడు సుధాంశు. మీరా కదా అతడి నోటి నుండి వింటూనే ఆ ప్రసన్నంగా మారిపోయింది పద్మావతి ఆమె కూతురు ముఖం. స్నేహితుడి భార్య అయితే డబ్బు సాయమో ఏదో చేయాలి. ఇలా వెంట పెట్టుకుని రావడం నాకు నచ్చలేదల్లుడు. నిర్మోహమాటంగా అంది పద్మావతి. వయసులోని విధవను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో, ఎన్ని పుకార్లు పుడతాయో ఏమైనా ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేదు? ఆ పుకార్లేవో మీతోనే పుడతాయని నాకు తెలుసు. సుధాంశు చురుగ్గా అన్నాడు. నేను నీ మంచి కోరే చెబుతున్నాను. నా మంచి ఏమిటో నాకు తెలుసులేండి. ఎవరో ఏదో అంటారని నమ్ముకున్న వాళ్లకు సాయం చేయగలిగి ఉండి చేయలేకపోతే అది మానవత్వం అనిపించుకోదు. మీరాకు డబ్బు అవసరం లేదు. ఆమెకు బ్యాంకులో 100,000 దాకా డబ్బు ఉంది. ఆమెకు కావలసింది కాస్త నీడ మాత్రమే. ఆమె భర్త స్నేహితుడిగా ఆ నీడ నేనివ్వగలను. దీనివల్ల మీకేమైనా కష్టం కలుగుతుందా? ఆమెను తీసుకొచ్చే ముందు రాధను ఒక్క మాట అడగాల్సిన మాట. రాధ నా భార్య అయిపోయినట్లే మాట్లాడుతున్నారే. మీరు పెద్ద వయసు చాదస్యంతో నా మనసు గ్రహించకపోయినా రాధ గ్రహించి ఉంటుందనే అనుకుంటున్నాను. గ్రహించినట్టుగా నటిస్తే వచ్చే పరిణామాలకు నేను బాధ్యుని కాదు. వస్తాను. బాబు ఇక్కడ బాగా అలవాటు అయ్యాడు. ఇక్కడే ఉంచేయకూడదు. వద్దులేండి. సుధాంశు నిర్మోహమటంగా అనేసి బాబుని తీసుకుని కారెక్కాడు. ఇక ఏ పరిస్థితుల్లోనూ బాబును ఇక్కడికి తీసుకురాకూడదు అనుకుంటూ. మీరా వచ్చిన 1-2 రోజుల లోపలే సుధాంశు ఇంట్లోనే కాదు అతడి జీవితంలోనూ పరుచుకున్న ఒంటరితనాన్ని గ్రహించింది. సుధాంశు చెప్పగా వింది రేణు కథ.
మీరాకు తెలుగు రాదు, హిందీలో కాస్త తప్పులతో మాట్లాడగలదు. తప్పు చేసిన స్త్రీని దండించే శక్తి ప్రకృతి పురుషుడికి ఇచ్చింది, కానీ తప్పు చేసిన పురుషుణ్ణి దండించే శక్తి స్త్రీకి ఇవ్వలేదు. నిన్ను దండించే శక్తి నా చెల్లెలకి ఎక్కడి నుంచి వచ్చింది? మరిది మీరా ఆశ్చర్యంగా అంది. ఆమెకు నా మీద కలిగిన అసహ్యం ఇచ్చి ఉంటుంది బాబి. నువ్వు పశ్చాత్తాపాన్ని ప్రకటించక కూడా ఆమెకు నీ మీద అసహ్యమా? అంతే కావాలి, లేకపోతే నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోతుంది? నన్ను పంపించు బాబు, నేను వెళ్ళి నా చెల్లెల్ని తీసుకొస్తాను. ఆమె నిన్నింకా ఇలా శిక్షించేందుకు వీల్లేదు. నేను వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానమ్మా. ఏ శక్తో అడ్డుపడ్డట్టుగా ఆగిపోతున్నాను. నేను వెళ్ళి పిలిచినా రేణు రాకపోతే నా బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. అయినా చివరి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఆమెకు హృదయం అంటూ ఉంటే తప్పకుండా వస్తుంది మరిది. ఆ హృదయాన్ని, ఆ అమృతభాండం లాంటి హృదయాన్ని నేనే పగలగొట్టాను బాబి, తపనగా అనుకున్నాడు సుధాంశు. ఉదయం 11 గంటల సమయం. రేణు ఇంటి పరిసరాల్లో ఎక్కడా మనుషుల సంచారం లేదు. పొలం పనులకు ఆడామగ అందరూ వెళ్ళిపోయారు. చిన్నపిల్లల్ని పట్టుకున్న ఒకరిద్దరు వృద్ధులు మాత్రం గుడిసెల్లో ఉండిపోయారు. ఆ సమయంలో ఆ పల్లెలోని ఆక్రమించుకున్న ఏకాంతం ఏదో విహ్వలతన భీతిని కలగజేస్తోంది. రేణు ఇంటి ముందు కారు ఆపుకొని 5-6 నిమిషాలు అలాగే కూర్చుండిపోయాడు సుధాంశు. ఇన్నాళ్ళుగా కళ్ళల్లో కదులుకున్న రూపాన్ని కల్లారా చూడబోతున్నాడు. రేణు తన రాకను ఎలా స్వీకరిస్తుందో. సుధాంశు కారు దిగి మెల్లగా ఆ పాడుపడిన ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. రేణు లోపల ఉందా? అతడు తలుపులు నెట్టాడు. లోపల ఎవరూ లేరు. అతడు బయటికి వచ్చి అటు ఇటు చూశాడు. వివ్రస్తంగా ఉన్న ఓ 8 ఏళ్ల కుర్రాడు కనిపిస్తే వాడిని అడిగాడు రేణు గురించి. గుళ్ళో ఉంటుంది అన్నాడు. కొంచెం ఇలా పిలుచుకొస్తావు? వాడు తల ఊపి గుడివైపు పరుగులు తీశాడు. 5 నిమిషాల్లో రేణును వెంటబెట్టుకుని వచ్చాడు. సుధాంశు ఒళ్ళంతా కళ్ళ చేసుకున్నట్టుగా చూడసాగాడు. రేణు కట్టుకున్న గుడ్డలు పేదరికం వెల్లడిస్తోన్న సౌందర్యం విలసితమై ఆ మోము తనకెవరూ సాటి రారంటోంది. మునుపటి కంటే కొంచెం చిక్కి మరింత నాజుగ్గా కనిపిస్తుంది. రేణు బాగున్నావా? మనసు పలికినంత తొందరగా పెదవులు పలకలేకపోయి ఏదో గొంతుకు అడ్డంగా పడ్డట్టు. తను మనోరమను ప్రేమించాడు, కానీ అది ఇచ్చిపుచ్చుకున్న ప్రేమ. ఇది ఆమె ప్రేమ అందించిన రోజు తను తీసుకోలేదు. ఈరోజు అదే ప్రేమ తనిస్తుంటే ఆమె తీసుకోవటం లేదు. ఆమె తనను నిలబెట్టిన ఆ దూరమే తన ప్రేమ వరద గోదావరిలా పరవలు తొక్కేలా చేస్తుంది. మాటల కందనే భావాలు మనసులో సుళ్ళు తిరిగేలా చేస్తుంది. పెదవుల కంటే ముందుగా కళ్ళు పలకరించాయి రేణును. ఎందుకో వచ్చారు? రేణు ముఖం తిప్పుకుంటూ అంది. రాకూడదా? సుధాంశు పెదవుల మీద నవ్వు ఆరిగిపోగా పేలవమైన స్వరంతో ప్రశ్నించాడు. రేణు జవాబు ఇవ్వకుండా ఎటో చూడసాగింది. కానీ ఆ కళ్ళల్లో ఏదో కలవరం. తను దేన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తోందో, దేన్ని దూరంగా ఉంచాలని మనసును చిత్రహింస పెట్టుకుంటోందో అది ఎదురుగా వచ్చి నిలబడింది. రాక రాక అత్తవారింటికి వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా? మీకు మర్యాదలు చేయడానికి ఇక్కడ మీకు అత్తవారెవరూ లేరే. నువ్వున్నావు కదా, ఉండి లేని వాళ్ళ నుండి మర్యాదలు ఆశించడం మర్యాదస్తుల లక్షణం కాదు. ఉన్నదాన్ని లేదనుకోవటానికి నేను మిందేవాదిని కాదు. నా కంటికి ఏ వస్తువు కనిపిస్తోందో అది సత్యమనే నమ్ముతాను. నేను ఎక్కువసేపు విసిగించను. నీతో ఒక పనిబడి వచ్చాను. పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను, సుధాంశు మంత్రిస్వరాన అన్నాడు. రేణు ఏమనుకుందో ఇంట్లోకి రండి అంటూ దారి తీసింది. సుధాంశు అనుసరించాడు. రేణు తలుపు తెరిచి మూలకున్న చిరిచాప వేసింది. అతడు కూర్చున్న తర్వాత శ్రీరంగం ఇంటికి వెళ్ళింది. రంగా, ఒకప్పు టీ చేసి ఇవ్వవే. టీయా? ఎందుకు? నువ్వు టీ మానేసి చాలా రోజులైందే. నాకు కాదు, ఒకరు వచ్చారు. పనిబాబా? కాదు, మీ ఆయన. తలూపింది. రంగనాయకి ముఖంలో సంభ్రమం తెచ్చుకుంది. ఎందుకు వచ్చారు? నిన్ను అలక తీర్చి తీసుకుపోవడానికే? నాకు తెలియదు, ఆయన వస్తూనే కూర్చోబెట్టి ఇటు వచ్చాను. ఏ దయ్యం, ఆయన నిన్ను పిలుచుకుపోవడానికి వస్తే వెళ్ళకపోతే తంతాను. రేణు మాట్లాడలేదు. 10 నిమిషాల్లో టీ తయారు చేసి కప్పులో పోసి ఇచ్చింది రంగనాయకి. రేణు టీ కప్పుతో ఇంటికి వచ్చేసరికి సుధాంశు చాప మీద హాయిగా కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉన్నాడు. లేవండి, టీ తెచ్చాను. ఎక్కడిది? మా శ్రీరంగం తాతయ్య ఇంట్లో చేయించుకుని తీసుకొచ్చాను. సుధాంశు టీ తీసుకునే ప్రయత్నం చేయకుండా,
నీకున్నది ఏమైనా పెట్టు, అంతేకాని ఎవరి దగ్గర తెచ్చింది, నేనెలా తీసుకుంటానా అన్నాడు. రేణు ముఖం ఎర్రబారింది. నాకేమీ లేదని, నేను బిచ్చగెత్తనని మీకు తెలియదా? ఆమె మనసు నొచ్చుకున్నదని గుర్తిస్తూనే టీ కప్పు అందుకున్నాడు. లేచి సగం సాసర్లో పోసి తీసుకో అన్నాడు. నేను టీ తాగడం మానేసి చాలా రోజులైంది. అయితే నేను తీసుకోను. సాసర్ అందుకుని ఒక గుక్కలో టీ తాగేసి కింద ఉంచింది రేణు. రేణు ముఖంలోకి చూస్తూ సుధాంశు మెల్లమెల్లగా టీ తాగుతున్నాడు. తాగుతూనే అన్నాడు, రాధతో నా పెళ్ళి స్థిరపడింది. రేణు పల్లబీగున ఎంత నిగ్రహం ప్రదర్శించినా ఆమెలో కలిగిన కదలిక సుధాంశు దృష్టిని దాటిపోలేదు. ఏదో ఆవేశాన్ని అంచుకున్నట్టుగా ఆమె పెదవులు బిగుసుకొన్నాయి. ఇవిగో విడాకుల కాగితాలు, సంతకం పెట్టు. ఏవో కాగితాలు ఇచ్చి అతడు చూపిన రెండు చోట్ల వణికే చేత్తో తన పేరు వ్రాసింది. ఈ మాత్రం పనికి మీరు రావడం ఎందుకు? ఎవరిని పంపించినా పని జరిగిపోయేదిగా అంది, తనలో రేగిన తుఫాను ఎక్కడా బయటపడకుండా చూసుకుంటూ. నా భార్యగా చివరిసారిగా నిన్ను చూసుకుందామని నవ్వు దాచుకుంటూ అన్నాడు. మన విడాకుల పత్రం ఒకసారి చదవరాదు? తెలుగులోనే ఉంది, అక్కర్లేదులేండి. ఒకసారి చదువుదు, అవసరం లేదన్నాగా. అయితే నేనే చదువుతాను విను. రేణు అసహనంగా చూడసాగింది. భక్త సుధాంశు మోహన్, నీ ప్రేమ నన్ను ముగ్ధురాల్ని చేసింది. నీ విరహం నన్ను కరిగించింది. నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు ఏం కోరుకున్నా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కోరుకో, నీ ఆరాధ్య దేవత రేణుకాదేవి. చదివి ఆమె ముఖంలోకి కొంటెగా నవ్వుతో చూడసాగాడు రేణు. సర్రున అతడి చేతిలో నుంచి కాగితాలు లాక్కుంది. అక్షరాలు పూర్తిగా కుక్కిరిగీతల్లా ఉన్నాయి. శ్రద్ధగా చదివితే సుధాంశు చదివిందే నిజమైంది. కాగితాలు సర్రున చింపేసింది. నువ్వింత అబద్ధాలు కోరువనుకోలేదు. కాగితాలు చింపిపారేసి మాట తప్పుతావా? విడాకుల కాగితాలనే అబద్ధాలు చెప్పి? రేణు పెదవులు కోపంతో అదురుతున్నాయి. విడాకులంటే సంతోషంగా సంతకాలు చేస్తావు, కలిసి ఉందామంటే మండిపడతావు. ఇదెక్కడ ఆడదనివి రేణు. ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకోవద్దు. ఈసారి నువ్వు నా గెలుపు చూస్తావు. నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళను. ఏం చేస్తారు, బలవంతంగా లాక్కు వెళ్తారా? ఊహూ, ఊళ్ళో పెద్దల్ని పిలిచి పంచాయతీ పెడతాను. సుధాంశు కులాసాగా నవ్వుతుంటే ఉరిమి చూడసాగింది రేణు. నాతో నువ్వేనా వస్తావు, లేదా నీతోనే నేనుండిపోతాను? రేణు ముఖం కిందికి దించుకొని ఆలోచనలో పడిపోయింది. చూస్తే ఇప్పుడే కదిలేలా లేడు. ఈయన తిండి తిప్పల సంగతి ఏమిటి? రాకరాక అత్తవారింటికి వచ్చిన అల్లుడికి ఇదేనా మర్యాద అని అప్పుడే అన్నాడు. తాతయ్య ఇంట్లో నుంచి క్యారియర్ తెద్దామంటే టీ దగ్గరే పేచి పెట్టిన మనిషి భోజనం దగ్గర పెట్టడా? నీకున్నదేమైనా పెట్టు అన్నాడు. నాకేముందని పెట్టాలి? రేణు పెద్ద సంకటంలో పడిపోయింది. రంగసాయి గుళ్ళో ఆరాధన గంట మోగింది. రేణు చటుక్కున లేచింది. నేనిప్పుడే వస్తాను, మీరు కూర్చోండి. రేణు గుడిలోకి వెళ్తుంటే రంగనాయకి పరిగెత్తుకు వచ్చింది. మీరిద్దరూ భోజనానికి రండే, అమ్మ వంట చేస్తోంది. స్పెషల్ ఏం చేయించాలి? నిబ్బంద చేయించు. రేణు విసుక్కుంది. జమీందారు బాబు కదూ, అభిమానానికి ఏమీ తక్కువ లేదు. మీ ఇంట్లో టీ తీసుకువెళ్తే పేచి పెట్టాడు తీసుకోవడానికి అంటూ జరిగిన సంగతి చెప్పింది. ఎంత జమీందారు బాబు అయినా మా ఆండాలమ్మ మనవరాలికి మొగుడే కదా. రంగనాయకి కోపం తెచ్చుకోకుండా నవ్వేసింది. పావుగంట తర్వాత పొంగలి పొట్లంతో ఇంట్లో ప్రవేశించింది రేణు. స్నానం చేస్తారా? ఉదయమే చేశాను, కాలు కడుక్కోండి. నీ చేతిలో ఏమిటి భోజనం? సుధాంశు బుద్ధిమంతుడైన కుర్రాడిలా ప్రశ్నలేవీ వేయకుండా కాళ్ళు చేతులు కడుక్కొని రేణు వాల్చిన పీటు మీద కూర్చున్నాడు. నీళ్ళ చెంబు ఉంచి పొంగలి పొట్లం విప్పి అతడి ముందుంచింది. ఆ భోజనాన్ని చూసిన అతడికి చాలాసేపు నోట్లో నుంచి మాట రాలేదు. చేష్టలుడికి కూర్చున్నాడు. రేణు ఇక్కడ ఎలా జీవిస్తోందో అతడికి తెలుసు. ఆమె తినవలసిన దైవప్రసాదాన్ని తనకి పెట్టింది. ఇహ ఆమె ఈ పూటంతా పస్తే కాబోలు. చివరికి విషాదస్వరంతో, నువ్వు కొన్ని విషయాల్లో ఆడదానివి అనిపిస్తావు, కొన్ని విషయాల్లో ఆడదానివి కాదనిపిస్తావు. నేను మాత్రం నీ పాలిట. భోజనం ఇంగివేసే రాక్షసుణ్ణి అనిపించదలుచుకోలేదు. రా, ఇది చెరీ సగం తిందాం, ఒక ఆకు ఇలా తీసుకురా అన్నాడు. అది నా పాలిట భోజనం ఏమి కాదు, మీరు తినండి. టీ దగ్గర నేను ఆ మాట అనకుండా ఉంటే ఇప్పుడు ఈ భోజనం మరో విధంగా ఏర్పాటు చేసేదానివి. నువ్వు ఒకటికి రెండు సార్లు అనిపించుకునేదానివి కాదు. అందుకే నువ్వు తినాల్సిన ఈ పొంగలి నాకు పెట్టి ఈ పూట
పస్తు ఉందదలుచుకున్నావు. రా, నువ్వు తింటే గానే నేను తినను. ఇద్దరం ఒక విస్తరలో తిందాం. మన పెళ్ళప్పుడు జరగవలసిన ఏ వేడుకలు అప్పుడు జరగలేదు, ఇప్పుడు అంటూ పొంగలి రెండు భాగాలుగా చేశాడు. రావా, అయితే నేను లేచిపోతాను. మధ్యాహ్నం పూట మగన్ని పస్తు ఉంచిన పాపం నీకు చుట్టుకుంటుంది. మీరు తినండి, తర్వాత తింటాను. అలా వీల్లేదు రా. రావా, లేస్తున్నాను. కూర్చొని కూర్చోండి, తింటాను. సుధాంషుకు ఎదురుగా కూర్చుంది రేణు. ఇక తప్పక. సుధాంషు తింటూ తింటూనే రేణు చేతులను దగ్గరగా లాక్కొని ఆమె చేతులను ముద్దను తినేశాడు. చీచీ, కంగారు పడింది. చీచీ ఏం కాదు, చాలా మధురంగా ఉంది నీ ఎంగిలి. రేణు పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది. తనలోని కాఠినత్యాన్ని మెల్లగా కరిగించి వేస్తున్నాడు తన అభ్యర్థనలతో, ఆజ్ఞలతో, కొంటెతనంతో. క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు, మరి ఏది నిలబడకూడదు. ఎవరో చెవిలో మంత్రంగా చదువుతున్నట్టుగా అనిపించింది. భోజనం పూర్తి చేసేసరికి తన ఎంగిలి రేణు నోటికందించి పెళ్లినాడు జరగవలసిన బువ్వబంతి వేడుక పూర్తి చేశాడు సుధాంషు. భోజనం పూర్తి అయ్యాక చాప మీద తలగడకు బదులుగా తల కింద చేతులు పెట్టుకొని పడుకొని, ఇక కబుర్లు చెప్పు రేణు అన్నాడు. ఏం కబుర్లున్నాయి? నన్ను ఇంకా ఎన్నాళ్ళు ఇలా శిక్షించాలనుకున్నావు? నేను ఎవరిని శిక్షించడం లేదు, నా దారిని నేను వచ్చేశాను. నువ్వింకా ఆ పాత పాటే పాడతావన్నమాట. పిల్లలు ఎలా ఉన్నారు? ఇంతసేపటికి గుర్తుకు వచ్చారా? ప్రేమ్కు మాటలు వచ్చాయనుకుంటాను. ఈరోజు అమ్మను తీసుకువస్తున్నానని చెప్పాను వాడికి. ఎప్పుడు మన ప్రయాణం? నేల చూపులు చూడసాగింది రేణు. క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు, మరి ఏమీ నిలవకూడదు. ఇది రాజమహల్ కాదు. ఇక్కడ పట్టమంచాలు, పట్టుపరుపులు లేవు. ముష్టాన్న భోజనము దొరకలేదు. కానీ రేణు, నాకిక్కడ ఎంతో హాయిగా ఉంది. నా మొదటి అత్తవారింట్లో కూడా నేనింత హాయిని అనుభవించలేదెప్పుడు. ప్రేమించిన పెళ్ళాంతో గడిపిన రోజులు ఇంత మధురంగా లేవు. ఈ పెడమగం పెళ్ళాంతో అనుభవం ఏమిటో తమాషాగా, ఎంతో మధురంగా, మర్చిపోలేని అనుభూతిగా ఉంది. చాలా సంగతులు చెప్పాడు సుధాంషు. పద్మావతి రాధను తనకు కట్టబెట్టాలనుకోవడం దగ్గర నుండి మీరాను తీసుకురావడం వరకు, తనే నిన్ను తీసుకురావడానికి తయారైంది మీరాబాబి. ఎవరు వచ్చినా నువ్వు రావని నాకు తెలుసు రేణు. ఆ రోజు నన్నింత జ్వరంలో వదిలేసి వచ్చేయటానికి నీ మనసెలా అంగీకరించింది? రాధ ఉన్నది కదా, రాధ నా పెళ్ళమ్మా. రాధతో మీ పెళ్ళి జరగబోతోందని నాకప్పటికే తెలుసు. గాలి కబుర్లు నమ్మి నన్ను వదిలేసి వచ్చావన్నమాట. నన్ను అంత చెండాలుడిగా అంచనా వేశావన్నమాట. మీ నిగ్రహం ఎంతో నాకు తెలియదా? ముందు మీ హృదయ సింహాసనం మీద మీ ప్రథమ కళాత్రినిదే అన్నారు, తర్వాత నాదన్నారు. ఆ సింహాసనం మీద రాధను కూర్చోబెడితే ఆశ్చర్యమేముంది? ఆ సింహాసనం గెలుచుకునే శక్తి అందరికీ ఉండద్దు. ఇప్పుడు నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను రేణు. వెన్న కంటే మృదువైనది, పాల కంటే స్వచ్ఛమైనది నీ మనసు. కానీ అవసరమైతే వజ్రం కంటే కఠినంగా మారిపోగలదు. ఎంత ప్రేమించగలవో అంత ద్వేషించగలవు. నా మీద నీకు ద్వేషం కలగందే నన్ను వదిలిపెట్టి వచ్చావనుకోను. ద్వేషాన్ని అగ్నిగాను, ప్రేమను అమృతంగాను వర్ణిస్తారు విఘ్నులు. ఈ ప్రపంచంలో దేనినైనా మార్చి మసిజేయగల శక్తి ఉంది ద్వేషానికి. నవజీవనం పోసే శక్తి అంతకు రెట్టింపుగా ఉంది ప్రేమలో. ప్రేమ ముందు ద్వేషం నిలవలేదు. నా గుండెల నిండా పొంగిపొరలే ప్రేమతో నిన్ను గెలుచుకోగలనన్న నమ్మకంతో వచ్చాను. కర్ర టకటకతో పాటు శ్రీరంగం గారి కేక వినిపించింది. అమ్మా రేణు. గుమ్మం వరకు వచ్చిన ఆయనకు రేణు సిగ్గుల పెళ్లి కూతురుగా సుధాంషు సామ్రాజ్యాన్ని గెలుచుకున్న చక్రవర్తిలా కనిపించాడు. ఆయనకు అర్థమైపోయింది వారిద్దరి మధ్య కుదిరిన రాజీ. రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రయాణానికి బాగుంది. తర్వాత వర్జ్యం వస్తుంది. సాయంత్రం మీ దంపతులు మా ఇంటికి రండి. రేణు తప్పకుండా రావాలమ్మా అని చెప్పి ఎక్కువసేపు నిలబడకుండా వెళ్ళిపోయారాయన. సుధాంషు వదనాన్ని దీప్తవంతం చేసిన రాగదీపాన్ని ముగ్ధురాలే చూడసాగింది రేణు. బాగుంది కదా ఈ కథ? ఈ కథ మీకు చాలా బాగా నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఒక మంచి నవలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.